అల్లుడే అమెరికా వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ గెలిస్తే. ప్రస్తుతం ప్రపంచమంతా హాట్ టాపిక్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ, వైస్ ప్రెసిడెంట్గా ఓహాయో రాష్ట్ర సెనేటర్ జేడీ వాన్స్ ట్రంప్ ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రకటన వెలువడగానే మరో పేరు హాట్ టాపిక్గా మారింది. ఆమె ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ సతీమణి, మన తెలుగమ్మాయి. తను చాలా తెలివైంది. 1000 పేజీల పుస్తకాన్నైనా కొన్ని గంటల్లోనే అవపోసన పట్టగలదు. నా తప్పులను సరిదిద్దుతూ నడిపించే శక్తి ఆమె అంటూ ఆమె భర్త వాన్స్ ఎంతో గర్వపడుతూ చెప్పిన మాటలివి. నేను కాస్త గర్వంగా ఫీల్ అయిన వెంటనే నాకు నా భార్య ఉషా గుర్తుకు వస్తుంది. వెంటనే వాస్తవంలోకి తిరిగి వస్తా, ఎందుకంటే నాకంటే తను సాధించింది చాలా ఎక్కువ. ఈ మాటలు చాలు ఆమె ఔన్నత్యాన్ని చాటటానికి. ఉషా చిలుకూరి ఇప్పుడు ప్రపంచమంతా ట్రెండ్ అవుతోన్న పేరు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి, తెలివైన అమ్మాయి. ట్రంప్ గెలిస్తే మిసెస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్. భవిష్యత్ ఇంకా బాగుంటే మిసెస్ అమెరికా ప్రెసిడెంట్. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మీలు. 1980లో అమెరికా వలస వెళ్లారు. వీళ్ల ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు. తల్లి లక్ష్మి మాలిక్యులార్ బయాలజీ, బయోకెమిస్ట్రీ నిపుణురాలు. శాన్డియాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూనే కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణ, క్రిష్ చిలుకూరిగా అందరికీ పరిచయం. ఆయన ఏరోస్పేస్ ఇంజనీర్, యునైటెడ్ టెక్నాలజీ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్గా పనిచేశారు. కావిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్గాను వ్యవహరించారు. ఉషలో చిన్నప్పటి నుండే నాయకత్వ లక్షణాలు ఎక్కువ, పుస్తకాలంటే మక్కువ. ప్లస్ టూ తర్వాత ఏ లా స్కూల్లో చేరారు, అక్కడే వాన్స్ పరిచయం. ఆ టైంలోనే వారిద్దరూ కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అనే అంశంపై ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత 2014లో హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ యూనివర్సిటీలోనే ఉషా హిస్టరీ సబ్జెక్టుగా బిఏ, ఆ తర్వాత లా పట్టా అందుకున్నారు. ఆపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మోడర్న్ హిస్టరీలో ఎంఫిల్ చేశారు. కొన్నాళ్లు కార్పొరేట్ న్యాయవాదిగా, లిటిగేటర్గా పనిచేశారు. ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లా క్లర్క్గా పనిచేయటం విశేషం. ఈ క్రమంలోనే ఆమె విద్య, వైద్య, రక్షణ రంగాలకు సంబంధించిన సివిల్ కేసులెన్నో వాదించారు. సుప్రీంకోర్టు అడ్వకసీ క్లినిక్, మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్, ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్టుల్లోనూ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్గా పనిచేస్తున్నారు. ఈ ప్రస్థానం చూస్తుంటేనే ఆమె ఎంతటి మేధావో అర్థమవుతోంది. నిరంతరం ఎంత కృషి చేస్తున్నారో తెలుస్తోంది. రాజకీయాల్లోనూ ఆమె యాక్టివ్గా దూసుకెళ్తూ భర్తకు ఎంతగానో సహకరిస్తున్నారు. కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడే ఉషా లెఫ్ట్ వింగ్ లిచరల్ గ్రూపుల్లో పనిచేశారు. 2014లో డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తగాను తన పేరు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత మాత్రం 2018లో ఓహాయో నుంచి ఓటింగ్ కోసం రిపబ్లికన్ పార్టీలో నమోదు చేసుకున్నారు. వాన్స్కు హిల్ బిలీ ఎలజీ రచనలో సాయం చేశారు. 2016-2022 సెనెట్ క్యాంపెయిన్లోనూ ఆమె సహకారం ఎనలేనిది. 2022లో ఓహాయో సెనేటర్గా వాన్స్ ఎన్నిక కావటంతో ఆయన పొలిటికల్ కెరియర్ తీర్చిదిద్దటంలోనూ ఉషది కీలక పాత్ర. ఎన్నికల ప్రచారంలో అన్ని బాధ్యతలు తానే తీసుకుని ముందుండి నడిపించారు. ప్రజారక్షణ విధానాలతో ముందుకెళ్తున్నారని వాన్స్పై వచ్చిన విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు. అందుకే ఓ వేదిక పైన వాన్స్ తన భార్యను ఏల్ స్పిరిట్ గైడ్ అంటూ భావోద్వేగంతో పరిచయం చేయటం ఆమెపై ఆయనకున్న నమ్మకానికి, భరోసాకి, ప్రేమకు నిదర్శనం. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనటానికి ఓ గొప్ప ఉదాహరణ. ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ దంపతులకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ప్రస్తుతం వీరు ఓహాయోలోని సిన్సినాటీలో నివసిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఉషా చిలుకూరి అమెరికా సెకండ్ లేడీగా చరిత్ర సృష్టిస్తుంది. అందుకే మనం చెబుదాం, మన తెలుగింటి అల్లుడు కూతురికి ఆల్ ద బెస్ట్.